మా చేత వాలంటీర్ పోస్టులకి బలవంతంగా రాజీనామా చేయించి ఇప్పుడు నడి రోడ్డులో వదిలేశారని నెల్లూరు రూరల్ 35వ డివిజన్ కార్పొరేటర్ యాకశ్రీ వాసంతి, భర్త శరత్చంద్ర, తమ్ముడు రంజిత్లపై డివిజన్ వాలంటీర్లు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పోలీసులకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్, ఆమె భర్త, తమ్ముడులు మమ్మల్ని బెదిరించి మా చేత రాజీనామా చేయించారన్నారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, రాజీనామా చేయకపోతే వార్డుల నుంచి తరిమేస్తామన్నారు. వేరే గత్యంతరం లేక రాజీనామా చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు స్పందించి మా ఉద్యోగాలు ఇప్పించాలని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 35వ డివిజన్ వాలంటీర్స్. మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు. చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా, మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సీఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేశాము. మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సార్ రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి అని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు. కాబట్టి మేము రాజీనామా చేశాము, కేసు పెడతామని చెప్పారు మా మీద. వాలంటీర్ నేను. మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు. ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి, లేదంటే మీ మీద కేసులు పెడతారు, అంతే, మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు బ్రతుకు తరువాదే, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. నమస్కారం అండి. మేము 35 వార్డ్ నుంచి వాలంటీర్స్ని, మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు. మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు 5000 అయినా కూడా మాకు చాలా ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి. ఇప్పుడు 5000 కూడా మేము కోల్పోయాము. మాకు ఎటువంటి న్యాయం చేయాలని ఇప్పుడు అందుకని మేము న్యాయం కోసం పోలీస్ వారి దగ్గరికి వచ్చి న్యాయం కావాలని కోరుకుంటున్నాం అండి. ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగాలు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.